నారాయణ గారు, ఒక్కసారి మీ బాల్యానికి వెళ్దాం. మీకు బాగా గుర్తున్న బాల్య స్మృతులు, అసలు మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబ నేపథ్యం ఏంటంటే, నేను సినిమా ఇండస్ట్రీలో పుట్టినట్టే లెక్కండి. ఎందుకంటే మా నాన్నగారు 1947 అంటే స్వాతంత్రం వచ్చిన రోజున విజయవాడలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ స్టార్ట్ చేశారు. నవయుగ ఫిల్మ్స్ అంటారు. అంటే ఆ రోజు నవయుగ విడుదల వస్తుంది. ఫస్ట్ మీ పాత సినిమాలు ఏ సినిమా చూసిన నవయుగ విడుదల అంటారు. సో ఆల్మోస్ట్ అక్నే నాగేశ్వరరావు గారి సినిమాలు అన్నీ కూడా నవయుగ వాళ్ళు రిలీజ్ చేశారు. అలాగే హిందీ రాజ్ కపూర్ గారి సినిమాలు కూడా ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, ఆ హిందీ సినిమాని తీసుకొచ్చి డైరెక్ట్గా తెలుగులో రిలీజ్ చేసి ఆడించేవారు. ఆడించి అందులో జిస్ జేస్ మే గంగా బేతి అనే ఒక సినిమా అయితే 100 రోజులు ఆడింది విజయవాడలో అలంకార్ థియేటర్. అప్పుడు రాజ్ కపూర్ గారిని తీసుకొచ్చి అక్కడ గ్రాండ్గా ఫంక్షన్ కూడా చేశారు మా బాధ. సో అలాగా ఆ సినిమా ఇండస్ట్రీలోనే పుట్టాను నేను ఆల్మోస్ట్. మా నాన్నగారు తర్వాత గుంటకల్లో ఉండేవాడు అన్న, రాయలసీమ అంతా మా నాన్నగారు చూసుకునేవారు. సో నా బాల్యం అంతా కూడా నా గుంటకల్లో గడిచింది. ఇంకా సినిమాలో చుట్టూ సినిమాలో అండి, ఎందుకంటే కింద ఏమో మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది, పైన మా ఇల్లు. సో మా ఇంటి చుట్టూ పోస్టర్లు, ప్రింట్లు, సినిమాలు అంతా సినిమా అట్మాస్ఫియర్ అనమాట. అది కాకుండా మాకేంటంటే డిస్ట్రిబ్యూటర్ కొడుకునవడం వల్ల థియేటర్స్ అన్నిటికీ ఫ్రీ. ఎప్పుడు అసలు ఎప్పుడైనా టికెట్ కొనేది నేను ఎరగను నాకు, ఎందుకంటే నాకు దగ్గర దగ్గర 20 ఏళ్ళు వచ్చే వరకు నేను టికెట్ కొనలేదు. సో ఎన్నిసార్లు ఎన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసుంటానో నేనే చెప్పను. ఆల్మోస్ట్ రోజు వెళ్ళిపోవడం, మనకి ఇష్టం వచ్చింది థియేటర్లో కూర్చోవడం, సినిమా చూడడం వచ్చేది. సో అలా కొన్ని సినిమాలు అయితే 100 సార్లు చూసిన సినిమాలు కూడా ఉన్నాయి. లేత మనసులు లాంటి సినిమా నేను 50 సార్లు చూశాను. అలాగే మంచి మనసులు, మూడు మనసులు, మధుమతి, హిందీ సినిమా, తెలుగు సినిమా నేను చూడని సినిమా లేదు అప్పట్లో. ఆల్మోస్ట్ ఇండియన్ సినిమా అంతా కూడా అప్పటి కంటో పాటు ఉన్నాను. అన్ని సినిమాలు చూడడం వల్ల ఆ నాలెడ్జ్ అలా వెళ్ళిపోయింది నాకు. సో అలా చేస్తూ ఉన్న టైంలోనే నేను స్కూల్లో ఇక్కడ పండితారాజ్య పాఠశాల అని ఉండేది, ఎస్జేపి హై స్కూల్ అంటారు, అందులో చదువుతూ ఉండేవాడిని. అప్పుడు నా 12వ ఏట స్కూల్ డే కోసం నాటకం వేస్తున్నారు వాళ్ళు, అభిజ్ఞాన శాకుంతలం శకుంతల నాటకం. అయితే ఆ నాటకంలో మేనక పాత్ర ఉంది. ఆ మేనక పాత్రకి నన్ను సెలెక్ట్ చేశారు మా మాస్టర్. చేసి నేను ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కింది సరిగ్గా ఇప్పటికి 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళ క్రితం మేనక పాత్రలో ఆ నాటకంలో నటించాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, కానీ ఒక అమ్మాయి పాత్ర వేయాల్సి వచ్చింది ఆ టైంలో, మీరేమి అనుకోలేదా అసలు? అంటే ఆ క్యారెక్టర్ మీకే ఇవ్వటం? ఆ రోజుల్లో ఎక్కువగా ఆడపిల్లలు బయటకు వచ్చి వేషాలు వేసేంత ధైర్యం చేసేవాళ్ళు కాదు నాటకాల్లో కూడా. అందుకని ఏం చేసేవారు అంటే, స్కూల్లో మగ పిల్లల్ని కొంచెం ట్రైన్ చేసి వాళ్ళతో వేయించారు వేషాలు. శకుంతలం వేసిన వాడు కూడా మా సీనియర్, మా అబ్బాయి, ఒక అబ్బాయి వేశాడు. సో అందుకని అప్పట్లో నేను చాలా క్యూట్గా ఉండేవాడట, అందుకని నాకు ఆ వేషం వచ్చి వాళ్ళు చేయించడం జరిగింది. అలాగైన తర్వాత కూడా నాకు అప్పటి నుంచి కూడా కొంచెం డాన్స్ అలవాటు ఉండేది. అయితే నాగేశ్వరరావు గారి పాటలకి వీటన్నిటికీ కూడా నేను చిన్నప్పుడు డాన్స్ చేసేవాడిని, స్కూల్ ఫంక్షన్స్లోనూ వాటిలోనూ. అలాగ డాన్స్ మా సిస్టర్ మంచి డాన్సర్, లలిత గారని మా అక్కయ్య మంచి డాన్సర్. సో అందుకని ఆవిడతో పాటు నేను కూడా వెళుతూ నేను డాన్స్ కూడా అలవాటు చేసుకున్నాను. సో అలా కడలే మొదటి నుంచి గేమ్స్ ఆ సైడ్ తక్కువ. సో ఇప్పుడు కూడా డాన్స్, తర్వాత నాటకాలు వేస్తే కూడా చాలా నాటకాలు కూడా నేను చాలా వేసాను.